अंदर की नमस्कार वेलकम टू मई चैनल उमेन्स सारी नी अनबॉक्सिंग एंड रिव्यू चेसी चूपिस्तानु इदे एलांटी प्रमोशन कादु नेनु पर्सनल गा तीसुकोनि मीकु अनबॉक्सिंग एंड रिव्यू चेसी चूपिस्तुन्नानु इक्कड सारी चूसुकुन्नट्लयिते मनकु ट्रांस्परेंट कवर लो प्याक अयिते चेसी इच्चारु सो लोपल एला उंदी एंटी अनेदी कूडा नेनु मीकु क्लियर गा चूपिस्तानु सारी कलर चूसुकुन्नट्लयिते पिंक गोल्डन अलागे मेरून मिक्स अयिते वच्चेसिंदी अलागे मनं इक्कड कंपनी नेम चूसुकुन्नट्लयिते बाहुबली अनि इव्वडं जरिगिंदि आ स्टिकर कूडा ओपन चेसि चूद्दामु अलागे अंतकुमुंदु वीडियोस लो नेनु चाला सारीस नि हाफ सारीस नि अलागे ड्रेसेस नि अनबॉक्सिंग एंड रिव्यू चेसानु ओकवेळ मीरु मिस अयिते नेनु पैन कार्ट लो वदिलेस्तानु अलागे डिस्क्रिप्शन बॉक्स लो कूडा लिंक नि प्रोवाइड चेस्तानु अक्कड नुंचि मीरु डैरेक्ट गा तीसुकोवच्चु सो सारी अयिते मनकि इला उंदन्नमाट मोत्तं पिंक वच्चेसि मध्यलो मध्यलो गोल्डन फ्लवर्स अयिते रावडं जरिगिंदि सारीकि मेन हाइलैट अंटे मनकि आ बॉर्डर अन्नमाट మొత్తం ఇది పాలీ సిల్క్ కాటన్ అన్నమాట మొత్తం కాటన్ కాదు అలా సిల్క్ కాదు అన్నమాట మిక్స్ టైప్ లో రావడం జరిగింది దాని వల్లనే మనకు కొంచెం షైనీగా కొంచెం స్టిఫ్ గా అయితే సారీ ఉంది అన్నమాట ఫస్ట్ అయితే మనం ఇక్కడ బార్డర్ ని చూసుకుందాం బార్డర్ చూసుకునడం వల్ల దీనికి గోల్డ్ కొంచెం పింక్ ఆరెంజ్ టైప్ లో కూడా ఉంది అన్నమాట సో దాని వల్ల ప్లెయిన్ గా లేకుండా ఈ బార్డర్ రావడం వల్ల సారీ అనేది లుక్ అయితే వచ్చేసింది మనకు పొంగు మాత్రం నార్మల్ గానే ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఏదైతే ఉందో అలాగే ఉంది అన్నమాట మామూలుగా ఈ సారీస్ వచ్చేసి ఆఫీస్ వేర్ కైతే బాగుంటాయి డైలీ వేర్ కైతే పనికి రావు ఇంకా మనం పెళ్ళిళ్ళ టైం లో సారీస్ అంటారు కదా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి గానీ పెట్టుబడి సారీలు అంటగా వాటికైతే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ కానీ ఇంకా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి బాగానే ఉంటుంది బట్ ఎక్కువ రోజులు అయితే రావు ఎందుకంటే మనకు శారీ క్వాలిటీ చూసినప్పుడే అర్థమవుతుంది మీకు కూడా అర్థమయ్యే ఉండొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కింద గోల్డ్ బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట అంచు చూడొచ్చు మొత్తం మిగతా పైన మొత్తం పింక్ వచ్చేసి లైన్స్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీసు అంటే మనకు ఏదైతే శారీ ఉందో సేమ్ అదే అయితే బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఒకసారి అయితే మొత్తం శారీని అయితే చూసేద్దాము పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు మధ్యలో మధ్యలో ఇలా గోల్డెన్ ఫ్లవర్స్ అయితే ఇవ్వడం జరిగింది జరిగి దాంతో వీళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేసారన్నమాట సో ఈ శారీ మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా అయితే వాష్ చేయొద్దు నార్మల్గా కట్టుకొని వెంటనే ఇట్లా వదిలేసేయాలి వీటికి జ్యువెలరీ వచ్చేసి గోల్డ్ వేసుకుంటే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు కొంగుకు అయితే బార్డర్ అయితే ఇలా ఇచ్చేసారన్నమాట హెవీ వర్క్ తోటి అయితే గోల్డెన్ దాంతో మనకి ఇలా అయితే థ్రెడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల చాలా హైలైట్గా ఉందని చెప్పవచ్చు ఇది మొత్తం శారీకి వచ్చింటే బాగుండు అనిపించింది నాకైతే ఎందుకంటే కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉండేది సో ఓన్లీ కొంగు దగ్గర మాత్రమే మనకి ఇలా ఇవ్వడం జరిగింది మిగతా శారీ మొత్తం మనకు నార్మల్గా ప్లెయిన్గా అయితే ఉంది అన్నమాట సో ఒకసారి అయితే మొత్తం చూసేద్దాము ఎక్కడన్నా ఏమన్నా క్రాక్స్ ఉన్నాయా లేదంటే పోగులు అలాంటివి ఏమైనా పోయినాయా అనేది చూద్దాము శారీ మొత్తానికి అయితే ఇలా ఉంది అన్నమాట అలాగే అంతకుముందు వీడియోస్లో నేను కేరళ శారీని అలాగే మైసూర్ సిల్క్ శారీస్ని కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను ఒకవేళ మీరు మిస్ అయ్యంటే పైన కార్ట్లో వదిలేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు అన్నమాట శారీ అయితే ఇక్కడ మొత్తానికైతే ఇలా ఉంది మొత్తం ప్లెయిన్గానే ఉంది ఓన్లీ మనకు కొంగుకు అండ్ బ్లౌజ్కు మాత్రమే గోల్డెన్ థ్రెడ్స్ తోటి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేయడం జరిగింది అన్నమాట మిగతా అంతా మనకు ప్లెయిన్గానే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ